వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ నోటీస్ ఇస్తాం అని. అంటే ఏం సార్ అసలు ఏం రైట్స్ జరుగుతున్నాయి అన్నారు? అదంతా వాళ్ళే చెప్తారు, ప్రెస్ నోట్ తెలుస్తారు మొత్తం. అంటే ఏంది అసలు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ? ఫోర్స్ వాళ్ళకి ఎవరికో ఏ అధికారులు సార్ వాళ్ళు? వాళ్ళు ఏ అధికారులు? సిఐయా లేకపోతే ఏసీబీయా? ఎవరు సార్ వాళ్ళు? ఎవరు సార్? ఏసీబీ అధికారులు. అంటే ఎప్పటి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? తెలియదు, వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు, ఇప్పుడు చెప్పారు, ఇంకా నడుస్తుంది. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ప్రెస్ నోటీస్ ఇస్తారు. ఏసీబీ డీజీ గారి నుంచి మీకు రవితేజ. ప్రవీణ్ కుమార్ కజిన్ అవుతాను. ఆఫ్టర్నూన్ టీవీలో స్క్రోలింగ్ చూసాము, ఏమైందని ఇక్కడికి వచ్చి చూసే వరకు లోపలికి ఏం వెళ్ళని సార్, మధ్యాహ్నం నుంచి గంట గంట అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏం కాసలు వాళ్ళు తిన్నారా తాగలేదా, అబ్బాయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడా, తీసుకొచ్చారా తీసుకురాలేదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏం ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ కావట్లేవు, లోపలికి వెళ్ళనిస్తలేరు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు స్టబన్గా రేపు మార్నింగ్ పట్టవచ్చు, ఎల్లుండి పట్టవచ్చు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, కానీ కలవడానికి ఎలాంటి ఏం చేయట్లేరు. మీడియా వాళ్ళని కూడా నా ముందర చాలా ట్రై చేశారు, వాళ్ళని కూడా మేము ప్రెస్ నోటే ఇస్తాం కానీ మేము చెప్పేటప్పుడే చెప్తామని చెప్పి అంటున్నారు. ఎలాంటి హెల్పింగ్ లేదు, ఏం లేదు. కనీసం టీవీలన్నీ ఏమేమో న్యూస్లు వస్తున్నాయి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా బయటకు వదిలేదు. వదిలేరు బాబు, మార్నింగ్ 8 to 3 o'clock స్కూల్కి వెళ్తాడు, వెళ్ళాడా వచ్చాడా డ్రైవర్ పికప్ చేసుకుంటాడు, ఏదీ తెలియదు. కనుక్కుందాము అని అంటే లోపలికి అలవ చేస్తలేరు. లేదు, ఇక్కడికి ఒక ఆఫీసర్ వస్తే రిక్వెస్ట్ చేస్తే రేపు మార్నింగ్ ప్రెస్ నోట్ అంటున్నారు, కానీ లోపలికి మాత్రం అలవ్ చేస్తలేరు. ఏం తెలియలేదు. పాప ఉన్నది, బాబు ఉన్నాడు, ఇంట్లో ఉన్నారా, కాలేజీలో ఉన్నారా, హాస్టల్లో ఉన్నారా, ఏం తెలుస్తలేదు. అంటే వీళ్ళు ఎవరు అసలు ఏ ఆఫీసర్ అంటున్నారు? ఏసీబీ అని చెప్పేసి టీవీ ద్వారా తెలిసింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ గేట్ దగ్గర కానిస్టేబుల్ ఉన్నాడు, నేను నాకు లోపలికి అలవ్ లేదు, నేను లోపలికి పంపించను అంటున్నాడు. ఇప్పుడు ముందు వాళ్ళని ఒకసారి చూపించి కలిపించి ఏమైంది, మంచిగా ఉన్నారా, కొడుతున్నారా, చంపుతున్నారా, ఏమైంది అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చారు మార్నింగ్? నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, టీవీ ద్వారా తెలిసింది. నాకు చాలామంది మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తున్నారు ఏమైంది అని చెప్పేసి. ఈ వాస్తవం ఏముంటే అది చెప్పమని చెప్తున్నాం. థ్యాంక్ యూ. రాఘు సరే లేని చూడు సార్, ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? కష్టపడుతున్నారు.
అయ్యా నేను ముందర ఉండమని చెప్పిండప్పా నేను ముందర ఉండమని ఇనోయిచే ఇనోయిచే